వెంకిగారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా సెబాస్టియన్ వైపు నుంచి ఏంటంటే సెబాకి సాయంత్రం తర్వాత నుంచి కొంచెం ప్రాబ్లం మీకు తెలుసు కదా ఇప్పుడు కళ్ళు మూసుకుని నడవమంటే కష్టం అండి అబ్బే వాళ్ళే వాళ్ళే మీరు మెగా డైరెక్టరు మీ ఆరోగ్యం మేము జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాది కాబట్టి నడవమనైతే చెప్పం కానీ జస్ట్ ఇది ఒకసారి పెట్టుకొని ఒకవేళ కనుక మీరు కూడా కాసేపు మీకేమి కనపడకపోతే వేరే సెన్సెస్ యాక్టివ్గా ఉన్నాయా లేదా అని మేము చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నామండి కష్టం లేండి ఇది కష్టం అంటారా ఇది వద్దులేండి వేరే స్పెక్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ఈజీగా పెట్టుకున్నాయి అవి అంటే ఎలా కష్టం అన్నా సరే అలా మీరు చలో లాంటి ఒక రొమాంటిక్ సినిమా తీశారు కాబట్టి లవ్ సింపుల్ పెట్టేసామండి మేము ఇది జస్ట్ పెట్టుకోండి ఒక స్మెల్ చూపిస్తాను అదేంటో చెప్పేస్తే గేమ్ అయిపోయినట్టే మీకు దిస్ ఇస్ కాల్డ్ ద సెబా గేమ్ అండి అంతే అంతే అలా ఉండండి ఓకే మీరు కళ్ళు మూసుకున్నారు కదా లోపల నో చీటింగ్ ఓకే రెడీ ఓకే పాపం ఎంత సిన్సియర్గా నించున్నారు ఆయన ఓకేనండి వస్తున్నాను ఎస్ జస్ట్ మీ స్మెల్తో ఇదేమిటో ఈ ఐటమ్ ఏంటో చెప్పండి ఎవరండి ఇంతసేపు వాసన చూసారు మీరు ఎందుకు వాసన రావట్లే కోవిడ్ ఏమో అని కంగారు ఉందండి నేను మరొక్కసారి మీకు వాసన చూపిస్తున్నాను చూడండి నాకైతే బాగానే వస్తుంది ఏమయ్యా ఇవాళ్ళదే కదా ఇది ఫ్రెష్గా ఆయన ఓన్లీ వాసనే చూశాడు నేను తినడం కూడా తినేశాను సార్ ఏంటి సార్ ఇది కన్ఫర్మ్ కోవిడ్ అండి సార్ ఇది ఒక స్వీట్ అండి మీరు ఒక ఏదైనా ఒక పేరు గెస్ట్ చేయొచ్చు ఇది ఒక స్వీట్ ఎలా ఉంటుంది రౌండ్గా ఉంటుంది మోతీచూర్ లడ్డు అండి దగ్గరలోకి వచ్చారు మోతీచూర్కి దగ్గరగా వచ్చారు మీరు మైక్ కొంచెం దగ్గర లడ్డు అండి రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ మీరు తీసేసేయచ్చు ఏమి నాయన లడ్డు కావాలా మీరు గెలుచుకున్నారు ఈ లడ్డు సో బాగుందండి స్మెల్ కాకపోతే ఎందుకో కొంచెం డౌట్ వెళ్ళగానే ఒక టెస్ట్ చేయించేసుకోండి బెటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బెస్ట్ విషెస్ అండి థ్యాంక్ యూ అదే సెబా గేమ్ ఆడకుండా మీరు వెళ్ళిపోతే హలో 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 సెబా గేమ్ కదా మీకు సెబా అంటే ఇష్టం కాబట్టి ఏం లేదు మీరు ఇది పెట్టేసుకోండి నేను ఏదైనా ఒక ఐటెం అలా పట్టేస్తాను అదేమిటో చెప్పేసేయండి ఓ కళ్ళజోడు తీసేస్తే ఇది పెట్టక్కర్లేదా ఓకే పెట్టుకోండి నేను ఇందు గలదు అందు లేదన్న సందేహం వలదు ఎన్నెందు వెతికినా అందందే గలదు బా కరెక్ట్గా సరిపోయిందండి మీకు అక్కడ ఉండండి మన రీజనల్ వెర్షన్ ఆఫ్ బ్యాట్మెన్ లాగా ఉన్నారు అక్కడే ఉండండి నేను కూడా 4th రిలీజ్ ఎస్ సో ఇప్పుడు సెబాస్టియన్కి సాయంత్రం అయితే కొంచెం కళ్ళు ప్రాబ్లం కాబట్టి మీరు కూడా జస్ట్ స్మెల్తో లేదా టచ్ చేసైనా చెప్పచ్చు మీరు ఇదేమిటో స్మెల్ స్మెల్ అస్సలు చూడకండి నో చీటింగ్ రెడీ స్మెల్ స్మెల్ ఆహా తెలియట్లే కావాలంటే టచ్ చేయండి మీ వేలు ముంచండి ఇందులో వేలు వేలు ముంచండి ముంచండి ఎక్కడుంది ఇక్కడే ఉంది అక్కడే ఉందండి అక్కడ అక్కడ ముంచండి అది ఇప్పుడు మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి నాకు ఎల్ఐటి ఇష్టం అయ్యో వద్దు నన్ను నమ్మొద్దు ప్లీజ్ ఏదైనా ఒక పేరు చెప్పండి కిరణ్ నన్ను కాపాడవయ్యా లేదండి సెబాస్టియన్ కష్టాల్లో ఉన్నాడు పాపం ఏదైనా ఒక పేరు చెప్పండి ఒక జ్యూస్ది వోడ్కా ఒకసారి కళ్ళజోడు తీసేయండి ఇప్పుడు ఎస్ఆర్ లెవెల్లో ఒక్కసారి కళ్ళజోడు తీసేయండి అంటే మాట్లాడింది ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి కిరణ్ వెళ్ళ ఏండి నా చేతిలో ఎందుకు ఉంటుంది చెప్పండి అంతే సో చూసారుగా మా సెబాస్టియన్ కష్టాలు పాపం మనం ఇది పెట్టుకుంటేనే ఇలా ఉంటే మనవాడు ఆ కేసు పట్టుకోవాలంటే ఎంత కష్టపడి ఉంటాడు చూద్దాం మార్చి 4వ తారీఖున ఓకేనా సో పెట్రోలింగ్ ఆన్ డ్యూటీ పీసీ మార్చ్ 4th సెబాస్టియన్ పీసీ 5-4 గాడ్ బ్లెస్ యు థాంక్ యూ అండి ఇది కావాలంటే తాగొచ్చు ఎందుకంటే ముంచింది మీ వేలే థ్యాంక్స్ వేలు మీది గ్లాసు మీది ముంచింది మీరే చియర్స్ మీకే థ్యాంక్ యూ కుదిరితే ఒక కళ్ళజోడు ఒక సెబా గేమ్ అయ్యో మీరు వచ్చేసి ఆ సెన్సెస్ గేమ్ ఆడకుండా వెళ్ళిపోతే సెబా ఫీల్ అవ్వడు నువ్వు చెప్పడు ఈ లోపు ఒక్క నిమిషం మైత్రి మూవీ మేకర్స్ రవి గారు వచ్చారు ఆయనకి స్వాగతం పలుకుతున్నాను అంతే సార్ రవి గారు కూర్చోండి అలాగే వాళ్ళిద్దరు చూడండి అసలు ట్విన్స్ లాగా ఎలా ఉన్నారు నువ్వేక్ష వచ్చింది నాకు సంబంధం లేదు అపేక్ష నువ్వేక్ష
అమ్మాయి కోమలి ప్రసాద్ వాళ్ళిద్దరితో నాకు సంబంధం లేదు అక్క. అది బెటర్, ఉండకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే అంతకుముందు మనం చూసాం ఎలా కొట్టాడు. ఒకవేళ ఎవరైనా ఏమైనా హీరోయిన్ గురించి చెప్తే, మళ్ళీ ఇప్పుడు మనం తన గురించి చెప్తే అనవసరమైన కాంప్లికేషన్స్. ఇది పెట్టుకోండి, జస్ట్ ఒక ఒకవేళ కళ్ళు మూసేసినట్టయితే వేరే సెన్సెస్ మీ ఎలా పనిచేస్తాయి అంతే. చెప్పేస్తున్నారు మీరు, ఓకే. అయినా మీరు ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, ఓకేనా? ఇదేంటి మైక్ లో చెప్పండి, కళ్ళ మీద పెట్టగానే మైక్ దూరం వెళ్ళిపోతుందండి జనాలకి. మల్లెపూలు అక్క. ఓ చూసారా, తప్పు చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ రెడీ. ఇది ఇవి అక్క. ఇవి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏమంటారు అక్క, జాపత్ర అది బిర్యానీలోకి వేసేది కదా నాకు తెలిసినంత వరకు. అది పులిహోర చేయలేదా ఇవాళ? లేదక్క, బయట బాగా కలుపుతారుగా మీరు కుర్రాళ్ళందరూ పులిహోర. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా లేట్ లాస్ట్, ఇంకొక ఫ్లవర్ అండి అంతే. ఒకే ఒక ఫ్లవర్ పేరు కరెక్ట్గా చెప్పేసేయండి చాలు. స్మెల్ చూసి చెప్పాలి మీరు ఫ్లవర్, ఏ ఫ్లవర్ స్మెల్ స్మెల్ ఫ్లవర్ ఏంటి ఇంత పెద్దగా ఉందనుకుంటున్నారా? అవునక్క, చెప్పండి. చాలా దగ్గరగా చూసినట్టుంది ఫ్లవర్ని. ఇదా ఇక్కడ ఎదురుగా ఉంది కదా, సారీ, అంటే ఐ మీన్ చాలా ఎదురుగా ఉంది కదా. చెప్పండి, రెడీ, లాస్ట్ 10 సెకండ్స్. ఈ ఫ్లవర్ పేరు ఏంటి? మా అల్లుడికి కావాల్సిన వారిలా ఉన్నారు. సో మీరా జాస్మిన్. అబ్బా ఎంత చీటింగ్ లేకుండా భలే చెప్పారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు ఈ పటం గెలుచుకున్నారు, థ్యాంక్ యూ. ఆ రెండు పువ్వులు ఆ పటం, ఓకేనా? ఇవాళ మీకు గిఫ్ట్ ఇదే. థ్యాంక్స్ అండి. సో మొత్తానికి ఈ సినిమాలో అయితే లేరు కానీ త్వరలోనే ఒక సినిమాలో చూడబోతున్నాం. సో ఆల్ ద బెస్ట్ కిరణ్. కిరణ్ ఆల్ ద బెస్ట్. పని అయిపోవాలి, గట్టిగా అయిపోవాలి. మార్చి 4 పైగా మన ఊరు చిత్తూరు మదనపల్లి నేరుగా కొట్టాలనుకుంటున్నారు అంతే, కమాన్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సెబా, వీళ్ళందరితో ఇంతకాలం వర్క్ చేశారు కదా, సో ఇన్ అండ్ అవుట్ అందరి ఫేసులు బాగా గుర్తున్నాయి కదా. ఒక్కసారి ఇది అట్లా పెట్టుకోండి జస్ట్, లేదంటే ఇంకో కళ్ళ చోటు ఉంది అది పట్టుకొచ్చి తొందరగా. ఏ చూడద్దు, అటు తిరగండి, అందరు అటు తిరగండి, అటు తిరగండి. బాలాజీ అటు తిరగవా. ఇది ఇది పెట్టేసుకోండి, పెట్టేసుకోండి జస్ట్. సెబా సాయంత్రం అయితే కనపడదు, మర్చిపోతున్నావు సెబా. ఇలా రండి ఒక్కసారి, ఒక్కసారి ఇటు రండి మీరు సెబా. అంతే, జస్ట్ వాళ్ళ ఫేస్ ఇట్లా పట్టుకొని ఎవరో ఏంటో చెప్పాలి, ఓకేనా? డన్నా? ఆ ఫేస్ పట్టుకొని, కళ్ళు క్లోజ్ చేశారుగా. సీరియస్లీ నేను ఇటు సైడ్ కూడా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఫేస్ టచ్ చేసుకోండి. ఫేస్ ఫేస్ దగ్గర తీసుకురా, కరోనా లేదులే. శివ కరెక్టే మేడం. కరెక్టేనా? పేరు మార్చుకున్నావు నిన్న కాదా, లేదా శివరాత్రిని ఇవాళ పెట్టుకున్నావా? ఓకే, నెక్స్ట్ సెబా వచ్చేసాడు. అదే ముగ్గురు సాయిలు ఉన్నారు కదా, నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ముగ్గురు సాయిలు, అందరూ సాయిలేనా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రెడీ. బాలాజీ ఎలా చెప్పారండి ఇంత కరెక్ట్గా? ఒక్కసారి తీయండి, ఎవరికి చేతి కానీ చూసుకున్నా. అమ్మా సెబా, అసలు మామూలుగా లేదు కదా, అంటే క్యారెక్టర్లోనే జీవించేస్తున్నావు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఒక్కసారి పెట్టుకుంటే సెబా గేమ్ ఒక్కటి. ద లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ మీరే. యు ద లక్కీ పార్టిసిపెంట్ మ్యాన్. నో, దిస్ మ్యాచింగ్ మ్యాన్. ఫర్ మీ? నో, ఫర్ యు. యా, ఐ నో, బట్ యు హావ్ ద లాస్ట్ వన్ సెన్సెస్ గేమ్ బికాజ్ సెబాతో మీరు ఉన్నారు కాబట్టి. దిస్ లుక్ సో సిక్ ఆన్ మీ. ఏంటి మీరు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మాకు అంత తెలియదు. లక్కీగా నేను ఏమనుకోకపోతే ఇక్కడ ఎవరికి తెలుగు కూడా రాదు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వచ్చినందుకు, థ్యాంక్స్. దట్స్ నాట్ తెలుగు, కృతజ్ఞతలు అని ఎవరిని చెప్పమని చెప్పండి. కృతజ్ఞతలు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంగ్లీష్ మాట్లాడడం లేదు కానీ మేము మాట్లాడుతూ మాత్రం తప్ప. ఇప్పుడు కరెక్ట్ మేము. ఓకే సరే, ఇప్పుడు ఒక ఫోటో మొత్తం కనిపించేస్తుంది కదా మీకు ఇందులో నుంచి. ఏంటి అబ్బా, అబ్బా సెబా సినిమా. ఆ పటం పెట్టమ్మా ఇక్కడ.
ఆ బోర్డు ఇలా పెట్టేసే ఒకసారి గబుక్కున. ఎస్ సార్, క్యాన్ యూ ప్లీజ్ టేక్ దట్ అండ్ టేక్ దిస్, వీ డోంట్ బిలీవ్ ఇన్ యూ. థ్యాంక్ యూ. ఓకే, యూ డోంట్ బిలీవ్ ఇన్ మీ? యా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మీ. జస్ట్ అంటే సభకి సాయంత్రం తర్వాత కరెక్ట్గా కనిపించదు కాబట్టి, మీరు ఆయనతో పాటే ఉన్నారు కాబట్టి, మీరు ఈ ఫోటోలో వితౌట్ సీయింగ్, అంటే ఈ సెన్స్ లేకుండా, ఐ సెన్స్ లేకుండా జస్ట్ ఒక బొట్టు పెట్టండి, ఒక హీరోయిన్ ఫోటో పెట్టాం అంతే. హీరోయిన్ బొట్టు పెట్టాలా? కొన్ని లిప్స్టిక్ పెట్టండి, లిప్స్టిక్ పెట్టండి. హీరోయిన్కి కాదండి, హీరోయిన్ ఫోటో. ఇదిగోండి, తీసుకోండి. యా, కొంచెం ముందుకు రండి, జీవితంలో కొంచెం ముందుకు రండి. ఎస్ ఎస్ పెట్టేయచ్చు, పెట్టేయచ్చు సింపుల్గా. ఎస్ చూద్దాము. సెబాతో పాటు ట్రావెల్ చేశారు కాబట్టి డెఫినెట్లీ మీరు ఇట్టే పెట్టేస్తారు. మాకు స్క్రీన్ మీద కూడా వేసేయండి అమ్మా. ఎస్ ఏం పెడుతున్నారు? హలో, ఇంకొంచెం పెద్దగా పెట్టరా? బొట్టు పెడుతున్నారా? పెద్దగా. ఓకే, పెద్దగా, బాగా పెద్దగా బొట్టు పెట్టారు. లిప్స్టిక్ కూడా పెట్టేసేయండి ఒక్కసారి, లిప్స్టిక్ కూడా పెట్టేస్తే అయిపోయింది మీ గేమ్. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రండి, చూడండి ప్లీజ్, మీరు ఈ ఘోరాన్ని చూడాలి. హలో, ఇటు రండి, ఇదిగోండి, చూడండి. సెబాతో పాటు తిరిగారు, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? రాత్రి అయితే తనకు కనిపించకపోతే మీరేమో డ్యూటీ చేయమంటారు. బొట్టేమో ఎక్కడ పెట్టారు? జుట్టులో పెట్టారు. ఇదేమో లిప్స్టిక్ ఏమో ఇక్కడ పెట్టారు అంటే అన్నాను, కానీ అమ్మాయిని మర్యాదగా ట్రీట్ చేయాలండి, అట్లా చేయొద్దు. కాబట్టి చూసారా, ఐఎమ్ సచ్ ఎ గుడ్ బాయ్. యా, కాకి రటల బాయ్ అనుకోవాలి. 50 ఏళ్ళు అయినా అక్క అని పిలిపించుకోవద్దు. ఈ అక్క గోళ ఏంటండి మీకు? ప్రతి ఒక్కడు వచ్చి అక్క 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 అంటే భాస్కర్ పాటల గారు అక్క అని చెప్పేస్తే అయిపోతుంది నెక్స్ట్. భాస్కర్ గారు నో, హీ విల్ నాట్, హీ ఈస్ ద బీబీ బిఫోర్ ద బీబీ, అంటే బిగ్ బాస్ కన్నా ముందుంటే బిగ్ బాస్ అయినా బీబీ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.